Hi people, namaste, what's up, it's Nandaru. Nen matram ki rakunna. By the way, this is Mr. Nandu Gulsla. Welcome back to another vlog. So guys, first of all, andariki happy bonalu. Hyderabad bonalu idi start ayipoyine. And ee samacharam aithe magaithe panduga ledu. So mana channel lo ma intlo bonalu ane vlog aithe miss ayyundi. So coming to the topic, ee roju topic endante, ee roju vlog endante. So ee roju manam vachesi three famous palaram bandlu tuttalu aithe cover cheyabothunnam. Nagar Akhil Pailwan, inadaithe tuttalu athane palaram bandi chaala ante chaala famous. Hyderabad lo number 1 palaram bandi position odu untadante. Akhil Pailwan అయితే నెంబర్ 1 పాలారం బండి ప్రొసిషన్ అన్నమాట. సో పాలారం బండి వచ్చి షేప్ ఉంటుంది. ఈ రోజు తొట్టెల ప్రొసిషన్ ఉంది గోళ్ళ పండుగ రోజు. సో ఈ రోజు మనం తొట్టెల ప్రొసిషన్ కి అయితే వెళ్తున్నాము. ఇవాళ కూడా చాలా చాలా క్రౌడ్ వస్తారు. రేపు అయితే అసలు కూడకపోతేనే బెటర్. ఎందుకంటే ఉషారు కదా, ఉషికే పోస్తే కూడా రాలంటే మంది అని చెప్పేసి అట్లాంటి క్రౌడ్ రేపు అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండదని చెప్పేసిందా. సో అందుకే ఈ రోజు వెళ్ళి తొట్టెల ప్రొసిషన్ అయితే ఈ రోజు షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్న బ్లాగ్. అండ్ రామ్నగర్ అఖిల్ పైల్వాన్ తొట్టెల ప్రొసిషన్, అట్లనే మన చిట్టపోయిన లడ్డు యాదవ్ అన్నది ఈ రోజు పాలారం బండి ఉంటుంది. అండ్ రేపు కూడా ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది. అండ్ మారేటపల్లి కిట్టు యాదవ్ అన్నది కూడా ఈ రోజు పాలారం బండి అయితే ఉంటుంది అంట. సో ముగ్గురు దగ్గర నుంచి కూడా నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే ఎప్పుడు వెళ్తుంది అనేది కరెక్ట్ టైంకి అయితే తెలియదు. ఎందుకంటే తెలుసు కదా, ఇవి ఒక టైం కంటూ అయ్యే కావు, కొంచెం ఫ్లోలో కొంచెం వెనక ముందు అయితే ఉంటాయి. సో అట్లానే ముడి దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏది ఎప్పుడైతే అనేది తెలియదు. ఈ రోజు అయితే లడ్డు యాదవ్ అన్నది, కిట్టు యాదవ్ అన్నది, ఇద్దరివి పాలారం బండ్లు అయితే ఉన్నాయి. అండ్ మన రామ్నగర్ అఖిల్ పైలవాన్ అన్నది వచ్చేసి ట్విట్టర్ పొజిషన్ అయితే ఉంది. సో వెళ్ళి మనం అది షూట్ చేసుకొని వద్దామని చెప్పేసి అది అనుకుంటా. సో చలో, నేనైతే ట్రూలీ ఎక్సైటెడ్ ఉన్నా ఎట్లయితే ప్రొసిషన్ మొత్తం అటెండ్ కావడానికి. సో చలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్నగర్కి వెళ్ళిపోదాము. అఖిల్ పైలవాన్ అన్నది చూసుకొని అక్కడ నుంచి లడ్డు యాదవ్ అన్న అట్లే కిట్టు యాదవ్ అన్నది కూడా అటెండ్ అవుద్దాం. చలో ఇప్పుడు ఇక టైం 11:30 అవుతుంది, ఇప్పుడు వెళ్తున్నాయి ఇక. చలో రామ్నగర్ పోయి కలుద్దాం ఇక. దేవాలయం అని చెప్పేసి ఉంది ఇక్కడ రామ్నగర్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన అఖిల్ పైల్వాన్ అన్నది తొట్టెల ప్రొసిషన్. ఇప్పుడే ఒక 1:00 అంటే స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు తొట్టెల మాత్రం 1.5 ఫ్లోర్ అంత హైట్ అవుతుంది, దగ్గర దగ్గర 2 ఫ్లోర్స్ హైట్ అవుతుంది. సో చలో ఇప్పుడే ప్రొసిషన్ అనేది స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ముందుకే తెలుతుంది. Thank you.
లడ్డు యాదవ్ అన్న దగ్గర కూడా వచ్చేసినాము. లడ్డు యాదవ్ అన్న తొట్టెల ప్రదర్శన దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఒక టైం ఒక 3 అవుతుంది. సో ఇప్పుడైతే అమ్మవారిని తీసుకొని వస్తున్నారు టెంపుల్ నుంచి ఇక్కడికి. ఆ తర్వాత అమ్మవారిని పలారం బండి పెట్టి పలారం బండి ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా కమాలు లైటింగ్ గిట్టింగ్ అన్నీ అయితే సెట్టింగ్ అయిపోతున్నాయి మొత్తము. సో ఇప్పుడైతే అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. జట్ అయితే గ్రాండ్ ఉండబోతుంది ఈ రోజు ఉంటుంది. అట్లే రేపు కూడా పలానా మంటి ప్రొజెక్షన్ ఉంటుంది లడ్డు యాదవ్ అన్నది. మారేడుపల్లి కూడా వచ్చినాము. సెటప్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఎందుకంటే కిరాకు ఉంది సెటప్ మాత్రం. చూడరు ఒకసారి ఆడ స్క్రీన్, ఇక్కడ డ్రెస్ కూడా చూడండి పైన. అండ్ ముందు కూడా ఉన్నాయి మొత్తం కమాలు, లైటింగ్ గిట్టింగ్ మొత్తం మస్తు ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడే ఇక్కడికైతే వచ్చినాము. సో ఇప్పుడు మన కిట్టి యాదవ్ అన్న వాళ్ళు ఇంటికి పోవాలి, పోయి చూడాలి ఎంత అవుతుంది ఎంపిక అనేది. టెంపుల్కి కూడా సెటప్ చూడరు, కిరాకనే కిరాకు ఉంది. బెస్ట్ సెట్టింగ్ ఎవరిని అయితే ఇప్పుడు చూసింది టెంపుల్స్కి మస్తు చెప్పించారు మారేడుపల్లిలో. సో కిట్టన్న వాళ్ళు ఇల్లు ఇటు సైడ్ లోపల అంటగలిలా. సో ఇప్పుడైతే ఇక్కడ లైవ్ బ్యాండ్ అయితే పెట్టారు, అంటే లైవ్ సింగింగ్. సో చూస్తారు కదా ఇప్పుడు లైవ్ సింగింగ్ అవుతుంది. మన క్లైమేట్ అన్న కూడా వచ్చిండు ఫోక్ సింగర్. సో ఇప్పుడు సాంగ్ ఇదంతా లైవ్ బ్యాండ్ ఉంది కొంచెం సేపు. ఈవినింగ్ పలారం బండి ప్రొసెషన్ ఉంటుంది ఇక్కడ నుంచే. సో అంత సెటప్ అవి నడుస్తున్నాయి. సో గైస్ ఇప్పుడే కొంచెం టైం దొరికిందని చెప్పేసి కొంచెం శాండ్విచ్ అయితే తింటున్నాము. నేను నాతో పాటు మా ఫ్రెండ్ వేరే యూట్యూబర్ కూడా ఉన్నాడు. సో ఇద్దరం కలిసి తింటాం. ఆయన కెమెరా ముందుకు రానికే సిగ్గువాడి ఇడికి లేచి వెళ్ళిపోయాడు. అవుతుంది. సో ఇప్పుడే కిట్టి యాదవ్ అన్న ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. అది ఐ మీన్ ప్రొసెషన్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని బ్యాండ్లు అవి వెళ్ళిపోయినాయి, ప్యాడ్ బ్యాండ్ అవి వెళ్ళిపోయినాయి. సో లైటింగ్ డ్రెస్ అవి కొన్ని కవర్ కప్తూరు చేస్తారు. అట్లనే ఇక్కడ కనిపిస్తున్నాయి అమ్మవారి విగ్రహాలు.
ర్యాలీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టే, ఇంకా ఇప్పటి నుంచి నైట్ వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినా, ఇంకా కొన్ని అన్ని లైన్లు వెళ్ళిపోతూనే ఉండే ఒక్కొక్కటి ఒక్కొక్కటి. చూసాం ఇంకేం స్టార్ట్ అయితే. కొంతమంది వేషాలు ఆలీలు వచ్చారు ఇప్పుడే. అండ్ ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది, ఇది కూడా ఏనాయి. చలో చూద్దాం ఇంకేమున్నాయి, అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బాయ్, చూసారు కదా, నేను మారేడుపల్లిలో అయితే అక్కడ వరకు సెటప్ ఉండే. ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్ గ్రాండ్ సెటప్ అయితే ఉండే. అంటే విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, అమ్మవారు లేచి ఇలా ఆడుతున్నట్టు, శివుని అవి చాలా ఉండే. సెటప్ మాత్రం క్రేజీ ఉండే, మస్తు తీద్దామని చెప్పేసి అనుకున్నా. నేను షూట్ చేసే టైంకి అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా, మొత్తం స్టార్ట్ అయిన తర్వాత నైట్ తీస్తే బాగుంటుంది లైటింగ్లో అని చెప్పేసి అనుకున్నా. అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. అండ్ అప్పుడు కొంచెం ఇంటికి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వద్దాం ఒక 1 అవర్ అని చెప్పేసి అనుకున్నా. సో ఇంటికి వచ్చేసిన అది మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ రాగానే ఫుల్ అండ్ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంటికి రాగానే. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి వెళ్ళి లడ్డు యాదవ్ అన్నది, అట్లనే గొల్ల కిట్టు యాదవ్ అన్నది కూడా ఇద్దరు కవర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఇక్కడ వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది అండ్ నైట్ అయితే వెళ్ళకపోయినాము. కాకపోతే సెటప్ చెప్తున్నా, క్రేజీ అంటే క్రేజీ ఉండే మారేడుపల్లిలో మాత్రం. అండ్ లడ్డు యాదవ్ అన్నది కూడా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. సో ఎవరైతే నిన్న నేను కూడా మిస్ అయినా, ఎవరైతే నిన్న మిస్ అయినారో ఈరోజు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అవుతుంది. సో ముగ్గురు పల్లెవాళ్ళు అన్నది కూడా ఈరోజు అయితే పలారం బండ్లు అయితే ఉంటాయి. అంటే మన చొప్పల బజార్ లడ్డు యాదవ్ అన్నది అండ్ మారేడుపల్లి గొల్ల కిట్టు యాదవ్ అన్నది, అట్లనే రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అన్నది, ఇలా ముగ్గురుది ఈరోజు పలారం బండ్లు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా గ్రాండ్ వెళ్తాయి సెటప్ మాత్రం. అది చాలా క్రౌడ్ కూడా వస్తుంది, చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది. అండ్ ఈ ముగ్గురులో నేను ఎక్కడికి వస్తా అనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మేబీ నేను ఒక దగ్గర, మా బ్రదర్ ఒక దగ్గర వెళ్ళవచ్చు, లేకుంటే ముగ్గురు మూడింటి దగ్గర కూడా అటెండ్ కావచ్చు. ఏం ప్లాన్ లేదు, ఇక్కడ ఎట్లయితే అనేది స్లోలో వెళ్ళిపోవాలి అంతే. సో చూసాము, వీలైతే అక్కడ కలుద్దాం మనము. అండ్ అండ్ ఇంకేమని చెప్పాలనుకుంటున్నా అంటే, సో క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి గైస్. అంటే ఐ మీన్ మీ జ్యువెలరీ అట్లనే కొంచెం ఫోన్లు అవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అట్లనే చిన్న చిన్న పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త వెళ్ళండి. ఇదైతే చెప్పాలనుకుంటే, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. నార్మల్ టైంలో చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అఖిల్ అంటే లాస్ట్ టైం పలారం బండి ప్రొసెషన్ అటెండ్ అయినా కదా, సో మనకే ఎంత ఇబ్బంది అవుతుందంటే వర్షం పడుతుంటే కూడా లోపలికి చిబ్బలు వస్తుంటాయి, అంతరం క్రౌడ్ ఉంటే మొత్తం నూకుడు నూకుడు, ఇట్లా బాడీ పెయిన్స్ వస్తాయి నెక్స్ట్ డే, అంతరం నూకుడు ఉంటుంది. సో బీ కేర్ఫుల్, అదొకటి జాగ్రత్త అయితే చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నా. కొంచెం చెప్పడానికి సిల్లీ ఉంది, కాకపోతే ఖచ్చితంగా చెప్పాలి. సో మీరు చూసి కదా, ఇదే అనమాట మన బ్లాగ్. సో మీ అందరికీ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.